జయజంత న్యూస్ కి స్వాగతం. నా పేరు మమత. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబురాలు, అమరుల త్యాగాలను స్మరించుకున్న నేతలు. ఆవిర్భావ వేడుకల్లో శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ ఆవేదన, అమరుల కుటుంబాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం. త్వరలో మరో 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న గంటా చక్రపాణి. అమరవీరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భ దినోత్సవాన్ని పురస్కరించుకుని కీసర్లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా కీసర్లో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కలెక్టర్ ఎంవీ రెడ్డి హాజరై అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 ఏళ్ల పోరాట ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఉద్యమంలో ఎందరో అమరులయ్యారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని నాయిని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్ణగిరిలో అమరవీరుల స్థూపానికి ఆమె నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలు యాదాద్రి జిల్లా భువనగిరిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ సుర్వి లావణ్య, కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, డీసీపీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా కళాజాల మైదానంలో పోలీసులచే ప్రభుత్వ విప్ గౌరవ వందనం స్వీకరించారు. అలాగే అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించారు. అనంతరం ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, ప్రభుత్వం అన్ని రంగాల వారికి సమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ అవతరించి నేటి 4వ సంవత్సరం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంచారి. తెలంగాణ రాష్ట్రం కోసం నిప్పట్టించుకుని ఆత్మత్యాగం చేసుకున్న అమరుడు ఆయన. కానీ శ్రీకాంతాచారి ఆత్మత్యాగం వృధా అయిందని ఆయన తల్లి శంకరమ్మ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆమెను మొదట వేదిక మీదకు పిలవకపోవడంపై ఆమె మనస్తాపానికి గురయ్యారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఈ ఘటన జరిగింది. యాదాద్రి జిల్లా భువనగిరిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టీఆర్ఎస్ ఎంపీ బూర నరసయ్య గౌడ్ పాల్గొని అమరుల కుటుంబాలను సత్కరించారు. అయితే తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మను మొదట వేదికపైకి పిలవకపోవడంతో ఆమె ఆవేదన చెందారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు శ్రీకాంత్ చారి త్యాగాన్ని మర్చిపోయి తన కొడుకును అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎంపీ బూర నరసయ్య గౌడ్ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జోక్యం చేసుకుని ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో వేదికపై తనను సన్మానించిన వెంటనే ఆవేదనతో అక్కడి నుంచి శంకరమ్మ వెళ్లిపోయారు. అమరుల కుటుంబాలకు సరి అయిన న్యాయం చేసిండు, ఉద్యోగాలు ఇచ్చిండు పిల్లలకి, మరి 10 లక్షలు కూడా ఆర్థిక సాయం చేసిండు, ఇంకా ఎన్ని కూడా చేస్తాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆ కుటుంబంలో నేను ఎవరు అన్నట్లే. కానీ కింది స్థాయిలో ఉన్న నల్గొండ జిల్లా వ్యక్తులు మాత్రం, ఏ జిల్లా కాదు నల్గొండ జిల్లా వ్యక్తులే, మన నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అధికారంలో ఉన్న వాళ్ళంతా శ్రీకాంత త్యాగాన్ని నీరుగార్చాలని చెప్పేసి పోయినసారి నేను భువనగిరి రానన్నా. భువనగిరి వచ్చిన తర్వాత ఇదే లాస్ట్ కు పేరు పెట్టి పిలిచి సన్మానం చేశారు. ఈసారి కూడా నేను రాననుకున్నా, కంపల్సరీ రావాలంటే వచ్చిన తర్వాత అందరు పిలిచిన తర్వాత శ్రీకాంతాచారి అంటే ఫస్ట్ శ్రీకాంతాచారి త్యాగమా వాళ్ళందరూ నల్గొండ జిల్లాలో ఎవరిది శ్రీకాంతాచారి నడి రోడ్ల పిట్రోల్ పోసుకొని అమ్మా నాన్న అనుకుంటారు.
కూడా జై తెలంగాణ నినాదాలు ఇచ్చి ఇవాళ చావుకు అర్థం లేకుండా పోతుంది. ఈ చావు ఎక్కడిది, ఈ త్యాగం ఎక్కడిది, ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది, ఈ పోవాటం ఎక్కడిది? అందుకోసం ఇంకొకసారి శ్రీకాంతాచారి కుటుంబాన్ని గాని శ్రీకాంతాచారిని అవమానపరిస్తే నేను భరించలేను. శ్రీకాంతాచారులకు ఎక్కడైనా చనిపోవడానికి ఇస్తా ఉంటాం. విద్యార్థుల భవితకు సర్కార్ బడులే ఉత్తమమని పటంచెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పునర్ప్రారంభం కావడంతో పటంచెరు మండలం రుద్రారంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం రుద్రారంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ద చూపుతూ నిధులు కేటాయిస్తున్నారన్నారు. సర్కార్ బడులను బలోపేతం చేసుకుంటేనే మన పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందన్నారు. పాఠాలు కూడా మంచిగా విని మంచి చదువుకొని మన తల్లిదండ్రులకు పేరు తెచ్చి మంచి రిజల్ట్స్ కూడా తీసుకురావాలి. మన రుద్రారం గ్రామం మండల్లో రుద్రారం గ్రామం స్కూల్ ఫస్ట్ అని కూడా పేరు రావాలని మీ బాలికలకు బాలులకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మళ్ళా తిరిగి పాఠశాల ఓపెనింగ్ కార్యక్రమానికి మేము చెప్పవలసిన అవసరం లేదు. మీరే చక్కగా ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చదవాలంటే దాన్ని వివరంగా చెప్పడం జరిగించినారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇప్పుడు పరిస్థితి ఏంటి, మీరు అందరూ ఆలోచన చేయాలి. స్టూడెంట్స్ గతంలో బుక్స్ వచ్చినా స్కూల్ ఓపెన్ అయిన తర్వాత 2 నెలలు 3 నెలల దాకా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. యూనిఫామ్స్ స్కూల్ ఓపెన్ కాకముందే వన్ డే బిఫోరే మీకు యూనిఫామ్ 200 యూనిఫామ్స్ బుక్స్ నోట్ బుక్స్ అందిస్తుందంటే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ వస్తుంది వస్తే ఏమొస్తుందంటే ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సమయం మీద సన్నబియ్యం భోజనం వస్తూ ఉంది. ఇంత జగజగ మెరిసిపోతుంది పిల్లలంతా. ఈ 2 నెలలు ఇంటికాడికి పోయిన మళ్ళా ముఖం అంతా ఆరిపోయింది. రేపటి స్టార్ట్ అయింది భోజనం మీద. 2 నెలలు ఇంటికాడికి పోయారు, ముఖం అంతా ఆరిపోయింది. మరి 2 నెలల తర్వాత వచ్చి చూస్తాం మీ ముఖం మీద. అంతేనా? ఆ విధంగా ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రం విద్య పట్ల కానీ, వైద్య పట్ల కానీ, సంక్షేమ పథకాలు కానీ తెలంగాణ రాష్ట్రం అంతా రాష్ట్రం వైపు భారతదేశం అంతా చూస్తూ ఉన్నది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు వచ్చి తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. ఒకటేసారి 119 హాస్టల్ తీసిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా. మన ముఖ్యమంత్రి ఒకటే రోజు 119 హాస్టల్ ఓపెన్ చేయడం జరిగింది. ఆశాభాషి కాదు. హెచ్ఎల్ పట్టణంలోని సెయింట్ ప్యాట్రిక్స్ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. పట్టణంలోని సెయింట్ ప్యాట్రిక్స్ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులు నృత్య ప్రదర్శనతో అలరించారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్ నగర్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేక్ హాజరయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ 130 డివిజన్లో తెలంగాణ ఆవిర్భావ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేక్, కార్పొరేటర్లు, స్థానిక నేతలు పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎన్నో ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడుస్తుందని వారు వెల్లడించారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా. అడుగున పడిన ఆని ముత్యాలు ఎంతో మంది, గ్రామాలలో దాగి ఉన్న కళాకారులకు ఇది ఒక వేదిక. పల్లె పాటలు పాడే ప్రతిభ మీకు ఉందా? అయితే మా జై జంతర్ టీవీ ఛానల్ కి రండి, మీ ప్రతిభను మా పల్లె పాటల ద్వారా చూపించండి. ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి. మా పల్లె పాటలు 9676749585. తిరిగి వార్తలకి స్వాగతం. త్వరలోనే మరో 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. నిద్రాహారాలు మాని ఉద్యోగాల నియామకం కోసం పనిచేస్తున్నామన్నారు. వారం రోజుల్లోగా టీచర్ నియామక పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఒక పారదర్శకత కాదు, మా సోదరులు మా మిత్రులు అనేక సూచనలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల మనోభావాలను గమనించి, అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆకాంక్షలను గమనించి ఎప్పటికప్పుడు కొత్త సంస్కరణలు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకొస్తా ఉంది. త్వరలోనే మరికొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా ఈ నెలలోనే ఇంకో 2-3 నోటిఫికేషన్లు, ప్రధాన నోటిఫికేషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. గ్రూప్ 1 విషయంలో కూడా నిజానికి కమిషన్ పూర్తి సన్నద్ధతతో 125 ఖాళీలను గుర్తించింది. కానీ ఇవాళ రాష్ట్రంలో ఒక కొత్త జోనల్ విధానానికి, అదేవిధంగా రిక్రూట్మెంట్ విధానానికి పనికొచ్చేటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ జరిగే నేపథ్యం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఉన్న జిల్లా పోస్టులని, అదేవిధంగా హెడ్ క్వార్టర్ పోస్టులని, జోనల్ పోస్టులని భర్తీ చేసుకుని త్వరలోనే రాష్ట్ర స్థాయి పోస్టుల నోటిఫికేషన్ కూడా వేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ. దుందిగల్ మండలం గండిమైసమ్మలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కొలన్ హనుమంతరెడ్డి పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుందిగల్ మండలం గండిమైసమ్మలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచిపెట్టుకున్నారు. అనంతరం కొలన్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైందన్నారు. బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ఆయన అన్నారు. కుత్బుల్లాపూర్ మండల్ గండిమైసమ్మ చౌరస్తాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు. కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మిత్రులు, ఉద్యమకారుడు సోదరులు ఎల్లారెడ్డి గారు, మల్లేష్ గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, రామచందర్ గారు, ముక్కటరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, విష్ణు, వీరస్వామి గారు, మీ అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం అనేది 60-70 ఏళ్ల పోరాటం, సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఎంతోమంది త్యాగదనులు, త్యాగాలకు ఫలితంగానే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది పెద్దలు, మరి సకల జనులు ఈ ఉద్యమంలో పాల్గొనడం వల్ల మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇవ్వకుండా తప్పలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటుంది.
మరి తెలంగాణ వస్తే ఎన్నో జీవితాలు బాగుపడతాయని చెప్పి మనందరికీ కూడా సకల జనులు కూడా ఈరోజు మరి కోరుకుంటా ఉన్నారు. వారందరూ ఆశతో ఉన్నారు. ఇంకా కూడా ప్రభుత్వం ఎల్లారెడ్డి గారు చెప్పినట్టు అనేకమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలను కూడా తీసుకొచ్చి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా నిజమైన లబ్ధిదారులకు చేరకపోవడం అనేది ఇంకా కూడా కొంత బాధాకరం. దానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది. బంగారు తెలంగాణ నిర్మాణంలో మరి తెలంగాణలోని ప్రతి పౌరుడిని కూడా తన కాళ్ళ మీద నిలబెట్టడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. సంగారెడ్డి జిల్లా పటంచెరులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ వెంకటేశ్వర్లు పనులు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటంచెరులోని ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ వెంకటేశ్వర్లు రోగులకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సాధించుకుని 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు సంతోషం పంచాలన్న ఉద్దేశంతో వారికి పనులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ అన్ని రకాల ఆరోగ్యం ఉంటే హ్యాపీగా ఉంటుంది. బట్ కొందరు కొందరు అనారోగ్యంతో బాధపడుతుంటారు. ముఖ్యంగా హాస్పిటల్స్లో ఈరోజు వారికి అనారోగ్య కారణంగా ఎవరు పలకరించేందుకు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనం ఆనందంగా ఉండటంతో పాటు వాళ్ళను కూడా పలకరిస్తూ వారికి కావాల్సినటువంటి ఫ్రూట్స్ బ్రెడ్ ఇంకా వాటర్ ప్లస్ ఫ్రూట్స్ ఇంకా తిని బండారాలు ఏమని ఇస్తే వాళ్ళతో హ్యాపీగా పంచుకోవడం చెప్పి అనిపించింది. అందులో భాగంగానే ఈరోజు వేరే హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ పేషెంట్స్ ఏంటంటే మనకు వచ్చినటువంటి డిసీజ్ కంటే వాళ్ళ పలకరింపు అనేది చాలా అవసరం. అది మానసికంగా ఎంతో రిలీఫ్ వస్తుంది. కేవలం ఈ ఒక జూన్ 2nd రోజున కాకుండా అప్పుడప్పుడు వచ్చి ఎవరైనా ఎనీ ఆఫీసర్ కానీ ఎవరైనా ఏ వ్యక్తి అయినా వచ్చి వాళ్ళని పలకరిస్తూ వాళ్ళతో ఒకసారి మాట్లాడుతుంటే వాళ్ళకు ఉన్నటువంటి డిసీజ్ తప్పకుండా తగ్గిపోతుంది. తిరిగి మళ్ళీ హెల్దీగా అవుతారు. కాబట్టి అందులో భాగంగానే ఒకసారి అందరితో ఇంట్రాక్ట్ అవుతామని చెప్పి హాస్పిటల్ రావడం జరిగింది. దయచేసి డాక్టర్స్ అందరూ కూడా మంచి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక ముందు కూడా వాళ్ళకు ఏ టైంలో ఎమర్జెన్సీ కానీ ఎప్పుడు వచ్చినా కానీ డాక్టర్స్ స్టాఫ్ నర్సులు అందరూ అటెండ్ అవుతూ వాళ్ళకి ఎమర్జెన్సీ కానీ ఏదైనా వచ్చినా కానీ వాళ్ళకి విధిగా ఆదరైతే ఎలాంటి ఇబ్బంది ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు MRO పటాన్చేరు గిరి గారు మన ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ గారు అందరి సమక్షంలో ఈ కోర్స్ ఇవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది జూన్ 2nd ఒక మంచి రోజు కాబట్టి ఒకసారి ఇంట్రాక్ట్ అవ్వాలని చెప్పి రావడం జరిగింది. జవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్ను వేరే చోటుకు తరలించాలని మేడ్చల్ MPTCల ఫోరం అధ్యక్షులు అమరమోహన్ రెడ్డి కోరారు. డంపింగ్ యార్డ్ను తరలించాలని బీజేపీ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. అమరమోహన్ రెడ్డి గారితో జయజంత టీవీ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వము లోకల్ బాడీస్ని అసలు పట్టించుకోవడం లేదని బాగా నిర్వీర్యం చేసిందని టాక్ ఉంది సార్, దానిపైన మీ అభిప్రాయం ఏంటని? ఇది వాస్తవం. మేము అంటే నేను MPTCగా ఉన్నా కాబట్టి మండల్లో కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా మండల పరిషత్కు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు. ఇవ్వకపోగా మన TDలు ఏవైతే ఉన్నాయో భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ TDలు అనేది గ్రామ పంచాయతీకి మండల పరిషత్ జిల్లా పరిషత్కు రావాలి. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆ TDలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది. మొత్తం ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్లు అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్వీర్యం చేస్తూ ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీలో నడుస్తున్నదంటే ఈ 14 ఫైనాన్స్ నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క 14 ఫైనాన్స్ నిధులతోనే ఈ గ్రామ పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన అవ్వలేదు. గ్రామ పంచాయతీలన్నింటిని కూడా నిర్వీర్యం చేయడం జరుగుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ గ్రామ పంచాయతీలను MPTC వ్యవస్థ ఏదైతే ఉన్నదో దీన్ని బలోపేతం చేసి వాటికి నిధులు కేటాయించే విధంగా వాటిని కూడా మరి బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. సార్, ఇప్పుడు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ప్రజలు చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా మీ పార్టీ నుంచి కూడా చాలా పోరాటాలు చేశారు సార్, అంటే ఎలా చేశారు, ఎంతవరకు సమస్య పరిష్కారం అవుతుంది, దాని గురించి? మన తెలుగుదేశం ప్రభుత్వము దేవేందర్ గౌడ్ రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు మొత్తం జవహర్ నగర్ సంబంధించి ఒక చెత్త కుంపగా
తయారు చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దుర్వాసనతోనే అనేకమైన రోగాల పాల్పడడం, 18 సంవత్సరాలు అవుతున్న చిన్న చిన్న ధర్నాలు చిన్న చిన్న రస్తారోకలు చేయడం జరిగింది తప్ప దానికి ఒక శాశ్వతమైన పరిష్కారము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, తెలుగుదేశం ప్రభుత్వం ఉండే, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలైనా ఈ డంపింగ్ యార్డ్ విషయంలో పట్టించుకోకపోవడం, ఈ భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలి, బాలాజీ నగర్ ప్రజలను ఆరోగ్యం చైతన్యవంతం చేసి మరి డంపింగ్ యార్డ్ని ఎత్తేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. పోరాటాలు చేసి అనేక రకాలుగా రస్తారోకలు, ప్రజల యొక్క ఆందోళనలు, అక్కడ అనేక రకాల చైతన్యవంతమైన కార్యక్రమాలు చేసి దీనికి పరిష్కారము మరి ఎన్జీటీ ఏదైతే సుప్రీంకోర్టులో అదే ఒక పరిష్కార వేదిక అని చెప్పేసి మేము భావించి మరి ఆ ఎన్జీటీలో కూడా మరి జవహర్నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో మరి దావా పిటిషన్ వేయడం జరిగింది. ఇఫ్తార్ విందులు మత సామరస్యాన్ని పెంపొందిస్తాయని కుత్బుల్లాపూర్ మండల టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొలన్ హనుమంత్ రెడ్డి అన్నారు. దుందిగల్ మండలంలోని 120 గజాల్లో గల మసీదు వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. దుందిగల్ మండలంలో 120 కాలనీలో గల మసీదు వద్ద రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొలన్ హనుమంతరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన మాసమన్నారు. ఎంతో నియమనిష్టలతో వారు ఉపవాస దీక్షలు చేపడతారని తెలిపారు. దీపోచంపల గ్రామ పరిధిలోని మరి సాయిపూజా కాలనీలో ఇఫ్తార్ పార్టీ మరి ఈ కార్యక్రమానికి అరేంజ్ చేసి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మా ప్రియతమ నాయకులు కొలనహనుమంత రెడ్డి గారికి, అదేవిధంగా ముస్లిం గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ మస్జిద్ సదర్ కమిటీ అందరికీ కూడా మరి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి పవిత్ర మాసమైనటువంటి ఈ రంజాన్లో మరి ముస్లింలు అందరూ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసి మరి వాళ్ళ పిల్ల పాపలతో పాటు ప్రపంచం మొత్తం కూడా మరి శాంతి సామరస్యంతో నెలకొలాలని మరి ప్రతిరోజు మరి ఉపవాస దీక్ష చేసి మరి ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళందరి ఆయురారోగ్యంతో పాటు మనమందరం కూడా మరి హైదరాబాద్ అంటేనే ముస్లిం హిందూ ముస్లిం కలయిక, మరి ఈ హిందూ ముస్లిం కలయికను మరి ఇద్దరం సోదరభావంతో మరి అందరం కూడా ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ మరి అందరం కూడా మరి రంజాన్ పర్వదాన్ని ఇంకా 15 రోజులు ఉంది కాబట్టి ఇంకా కొనసాగించి ఇదే కంటిన్యూగా ఈరోజు ఏదైతే పవిత్రంగా మా రోజు 5 టైంలో నమాజం చేసి ఉపవాస దీక్ష చేస్తున్నామో ఇదే కంటిన్యూగా చేసి ఈ నెలంతా ఎట్టుకుంటున్నామో మరి ఈ సంవత్సరం అంతా కూడా మనం అదే రకంగా పాటించాలని. వరకల్ మండలం మైలారం గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వరగల్ మండలం మైలారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో సాంస్కృతిక వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు పాటలు పాడి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భాస్కర్, పాఠశాల చైర్మన్ అంజయ్య, సర్పంచ్ మల్లేశం, గ్రామస్తులు పాల్గొన్నారు. పాత గోడలు పందిరి గుంజలు సిన్నావోయినాయి, ఇల్లు దుమ్ము రేగినాది తెలంగాణలోన మన తెలుగు వీణలోన. పల్లె పల్లెన పల్లెలో మొలిసే తెలంగాణలోన మన తెలుగు వీణలోన. గుట్టల మీద ఆరోగించిన సందర్భంగా ప్రతి సంవత్సరం మనము జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుక నిర్వహించుకుంటా ఉన్నాం. జాతీయ పతాకాన్ని ఎగరవేసి మనం ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి 2014 జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రం అనేది అమల్లోకి వచ్చింది 29వ రాష్ట్రంగా. కాబట్టి అప్పుడే కొత్త ఎలక్షన్లు జరిగాయి, కాబట్టి కొత్త గవర్నమెంట్ కూడా ఏర్పడుకోవడం జరిగింది. కాబట్టి 4 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాము. రాష్ట్రం ఏర్పాటు అయిపోయి స్వతంత్రంగా మనము రాష్ట్రాన్ని పరిపాలించుకుంటున్నాము. కాబట్టి ఈ రాష్ట్రం అనేది అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూనే ఉంది. మిగతా రాష్ట్రాలకు ఒక ఆదర్శప్రాయంగా కూడా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం అనేది సూచికగా ఉంటుంది. కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాలు కానీ లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతుంది. అట్లే చూసినట్టయితే మన ముఖ్యంగా మన విద్యా సంవత్సరం విద్యా సంబంధించి చూసినట్టయితే విద్యలో కూడా అనేకమైనటువంటి మార్పులు రావడం జరిగింది. అనేక రకమైన పథకాలు కూడా రావడం జరిగింది. విద్యార్థులు ముఖ్యంగా సన్న బియ్యం అనేది కొత్తగా అంతవరకు దొడ్డు బియ్యం ఉండే సన్న బియ్యం అనేది విద్యార్థులకు అందించడం జరుగుతుంది. అలానే కాకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా మంచి మంచి మెను
వెజ్ బిర్యానీ అంటే ఏంటి, వారానికి 3 గుడ్లు అయితేనేమి అట్లా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పాఠ్య పుస్తకాలు అయితేనేమి, ఉచిత యూనిఫామ్లు అయితేనే ఈ సంవత్సరమే ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వంతో అనుమతి తీసుకుని ఈ సంవత్సరం కూడా 9th 10th విద్యార్థులకు కూడా ఉచిత 2 దుస్తుల యూనిఫామ్స్. గుమ్మర్దల మండలం నల్లవల్లిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్ని నిర్వహించారు. అందరి పోరాటం ఫలితంగానే రాష్ట్రం ఏర్పాటైందని నేతలు పేర్కొన్నారు. గుమ్మర్దల మండలం నల్లవల్లిలోని ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెండా ఎగరవేసి విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబురాలు, అమరుల త్యాగాలను స్మరించుకున్న నేతలు. ఆవిర్భావ వేడుకల్లో శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ ఆవేదన, అమరుల కుటుంబాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం. త్వరలో మరో 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న టీఎస్పీఎస్సీ చైర్మన్, తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న గంటా చక్రపాణి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జయజంత టీవీ.